అమ్మా యేసు ప్రభు దగ్గరికి వచ్చావు ఎందుకు వచ్చావమ్మంటే సీసాకి ప్రార్థన చేయించుకొని బాదామానే సీసాక ఎందుకు వచ్చావు మీడకంటే సీసాకి ప్రార్థన చేయి నేను బావాలా ఆమె ఇక్కడికి వచ్చింది ఎందుకంటే సీసాకి ప్రార్థన చేయి ఆమెకి కాదు సీసాకి కొబ్బరి నూనె ప్యాకెట్కి ప్రార్థన చేయ్యా వెళ్ళాలా వచ్చింది ఎందుకమ్మా నువ్వు ఇంతసేపు ఇంత కష్టపడి కష్టపడి వచ్చావు కదా చీకట్లో అంటే దీనికి ప్రార్థన చేసుకొని పోదామని ఏది అమ్మా వాళ్ళు అలవాటు చేసి పెట్టారు బాగా కొబ్బరి నూనె ప్రార్థన అలవాటు చేసి పెట్టారు నేను ఒకసారి ఒక ఆమెకి బాగలేదంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు అన్నయ్య వచ్చి ప్రార్థన చేయాలన్నాను నేను ఇప్పుడు రాలేను బాబు అర్జెంటుకి వెళ్తున్నానని నేను ప్రార్థన చేసేవా నువ్వు చేసా ఇచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళిపోయా ఇక తీసుకెళ్ళి రాసుకున్నట్టుంది ఎప్పుడో బాగైంది మొత్తానికి బాగైంది ఇక ఈ సీస తీసుకొని పోయి మేగొట్టి నట్టింట తగిలిచ్చింది పొద్దున్న లేచిన వెంటనే సీసాకి సీసాకి దండం పెట్టుకోవటం భార్యాభర్తల మధ్యలో కీసులు అటు వచ్చిందనుకో ఏమండి ఇక్కడ కాదు బయటకు బా ఇక్కడొద్దు సీసా ఉంది ఇక్కడ బయటకు బా అని బయటకు పోయి కీసులు ఆడుకొని గొడవలు చేసుకొని మళ్ళీ వచ్చేస్తాయి లోపలికి అది మాత్రం ఏం లేరు సీసాని ఏం లేరు ఒకవేళ పిల్లలు రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు ఇటు పెడితే ఏయ్ సీసా ఇటు పెట్టు కాళ్ళు ఇటు పెట్టు కాళ్ళు సీసా ఏయ్ సీసా కాళ్ళు ఇటు పెడతారు అంటే ఆ సీసాను దేవుడు చేసింది ఎవరు తెలుసా ఏసన్న నేను చేసిన పొరపాటు అది సీసాకి ప్రార్థన చేసేసింది పెద్ద పొరపాటు అయిపోయింది చూడండి విగ్రహాలు ఎన్ని రకాలుగా మారుతున్నాయో అసలు దర్శనం పోయింది సీసా దర్శనం వచ్చింది కొబ్బరి నూనె దర్శనం వచ్చింది సీసా ప్రార్థన చేయించుకొని అయ్యా నోట్లో పోసుకోమంటా కడుపులో పోసుకోమంటావా ముక్కలో పోసుకోమన్న మరి ఏం చేయలేదు అది ఏం చెప్పను తలకాయ నిప్పుగా ఉంటుంది నాకు ఇది సీసా ఎన్ని పొట్లు తాగాలయ్యా అయ్యా నీ చేత నువ్వే పోయినట్లు చెవిలో పోయ్యా ఇక నాకు ఇదే పనే వేరే పని లేదు నాకు అసలు మీరు ఎందుకు వచ్చారా బాబు అంటే సీసా ప్రార్థన పెన్నుకు ప్రార్థన చేయించుకొని పోని వచ్చాం వీడు చదవడు ఈ పిల్లగాని వీడు కలిసి చదవడు ఆ సంవత్సరం ఆఖరి పరీక్షలు అసలు పెన్నుకు ప్రార్థన చేయాలి ఆ ఏసన్న గారు నేను ప్రార్థన చేసిన చాలామంది తెలియపోయారు ఆడు చదవడు ఆడు చదవడు పెన్ను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారంట ఏసన్న గారు నల్లెమ్మలు ప్రార్థన చేసేవాడు వీడు సర్వ సంవత్సరం చదవడు పెన్ను ప్రార్థన చేయించుకుంటాడు అర్థము పర్థం ఉందండి ఈ మధ్య సెల్ ఫోన్లు వచ్చాయి ఈ మధ్య సెల్ ఫోన్లో ఏ ఒక్కొక్కడు వాక్యం వినడం దీన్ని పెట్టుకు అంటుంటాడు దాంట్లో ఉండే చిప్ ఎంత దాంట్లో ఉండే దాంట్లో డ్యూరేషన్ ఎంత ఉంది చిప్ ఎంత ఉంది ఏ అరగంట సేపు చేస్తారు దాంట్లో ఉండేది 7 నిమిషాలు 6 నిమిషాలే ఏమండి 3 GB అయితేనే 7 నిమిషాలు 8 నిమిషాలు అవుతుంది ఆడు గంట సేపు చేస్తానే ఉంటాడు ఏమో వాడు మునిగిపోయినట్టుగా వాక్యనడు వీడు దరిద్రుడు ఆఫ్ చేసి జోబులో పెట్టుకుని దేవుని మాట్లాడటాను అనుకోవద్దండి ఇది చెప్తేనా నా మీద కోపమా ఏంటి ఏసన్ గారు ఇటు మాట్లాడతారు వాక్యం చెప్పకుండా ఇది చెప్పాడు ఇయ్యే ముఖ్యం అసలు వాక్యం మీకు తెలియని వాక్యం అండి మీకు తెలియని వాక్యమా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత వస్తూనే ఉంటున్నారు చెప్తూనే ఉంటున్నారుగా మళ్ళీ నేను వచ్చి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు ఇట్లాడమైనా చెప్పొద్దు మీకు బాగుపడతారు ఆమెన్ ఆమెన్ ఆ ఎవ్వ వచ్చిందా ముసలామే వచ్చి అయ్యా నా కొడుకు ప్రార్థన చేయ్యా వాడు దుర్మార్గుడు తవ్వుతుడు ప్యాకాడుతున్నాడు ప్రార్థన చేయ ఏం పేరమ్మా అన్న రమణ అన్నది రాసుకున్న రమణ కొరకు ప్రార్థన చేస్తాను అమ్మని చేస్తే కాదు దీంట్లో చెయ్యి దీంట్లో చెయ్యి
దీంట్లో ఎందుకమ్మా ఆయన దగ్గర యేసుప్రభు దగ్గర తెలియదు యేసుప్రభు దగ్గర సెల్ లేదు నీ మామూలుగా ప్రార్థన చేస్తా ఆయన వింటాడు వెళ్ళమ్మా కరక దీని చేయి అయ్యా తీసుకున్నా హలో హలో ఎవడో నువ్వు రే పనికి మాట్లాడు పెట్టరా సినిమా హాల్లో ఉంటే ఊరికి డిస్టర్బ్ చేస్తే ఎవడో నువ్వు అంటున్నాడు నన్నోడు నన్నండి నాకు చెమటలు పోసిపోయినాయి ఎవడో నువ్వు పెట్టరా అక్కడ సినిమా హాల్లో ఉన్నాను నేను అంటాడు ఈ ముసలి దానికి ఎంత చెప్పింది ఉందో నువ్వు ప్రార్థన చేస్తే ఎవరమంటే వెళ్తుంది ఏమో అదే పెద్ద మ్యాజిక్ లాగా మా ఊళ్ళో అడుకు తినే వాళ్ళందరూ తినన్నాయి అడుకు తింటారే అడుకు తినేవాళ్ళు ఈయన అంటది ఏ రోజు ఏ వీధిలో అడుక్కు తినాలో వాళ్ళు చెప్పుకుంటారంట పొద్దున్నే హలో 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 అనుకుని ఆ పదమూడు నెంబర్ రోడ్లోకి వెళ్ళి అక్కడ మనకి పెళ్లి కూడా జరుగుతున్నాయి అక్కడ భోజనాలు పెడుతున్నా అన్ని అడుకుని తిన్న వాళ్ళందరూ ఇది అందరూ అడుగెళ్ళిపోతారు ఈ సెల్లో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతారు అడుగు తినే వాళ్ళకి కూడా సెల్ ఉంది మరి ఏంటిది అర్థం లేకుండాను మరి ప్రార్థన సమయంలో కాసేపు ఆఫ్ చేసి పెట్టుకోవద్దు పక్కన డిస్టర్బెన్స్ తెలివి తక్కువ పనులు నేను సెల్లో ప్రార్థన చేస్తే ఆయన అంటాడండి ఆయన మామూలుగా చెప్తేనడా సెల్లు చేయాలా ఆడినాలా ఆ ప్యాకెట్ గాడు వాడు నేను ప్రార్థన చేస్తానని చెప్తే ఎందు ఈ ముసలిదే ఆమెన్ దేవుడు గత రాత్రి నాతో మాట్లాడాడు మన ప్రాణాలకు ఏ హాని కలగదు ఒకవేళ ఓడ బద్దలైపోతే ఆ రోజు పోని మన ప్రాణాలు మాత్రం ఏం కలగదు సహోదరులారా